హలో ఏమైంది పాస్పోర్ట్ దొరికిందా దొరికింది కానీ తీసుకోవడమే లేదు అదేంటే అదంత పెద్ద షాకింగ్ స్టోరీ ఒక మాటలో చెప్తా అర్థం చేసుకో మనం ఎవడైతే హీరో అనుకున్నామో వాడే విలన్ ఆ కిట్టుగాడు ఉన్నాడు కదా ఎవరు మన కిట్టు బాబా పాపం అబ్బాయి మంచి కుర్రాడు కదే మంచోడు కాదు పెద్ద దొంగన కొడుకు వాడే నా పాస్పోర్ట్ దొబ్బేసింది రోమ్ లో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా రోమ్ లో అందరూ మంచోళ్లే వీడొక్కడే వైజాగ్ నుంచి వచ్చాడు నేను మళ్ళీ ఫోన్ చేస్తా फोन पेटे रा कुर्चो चूसावा आ नव्वु नडक दिट्टो नीलागा उंदि कदा नुव्वे पद्दु अवुना कादा दानी नालो चूसेसुकुंटे एला दानी दीनि अंटावेंटि रेस्पेक्ट अदि कादु किट्टु सर పద్దు మేడం ని నాలో చూసేసుకుంటే ఎలా నీకో విషయం తెలుసా నేను వేరేన అలడడానికి ఇక్కడికి వచ్చాను పద్దు ఎన్నో సార్లు ఆ రోమియో జూలెట్ ప్లేస్ కి వెళ్దాం అనేది తన కోసం ఇక్కడికి వచ్చాను నిన్ను చూసినప్పటి నుంచి నాకు నిద్ర పట్టడం లేదు పద్దుయే బతుకొచ్చిందా లేక నా పద్దుని నిన్ను పంపించిందా అని అనిపిస్తుంది మరి అంత కన్వీనియెంట్ గా మాట్లాడకండి సార్ పద్దు మేడం వేరు నేను వేరు వేరే నీ ఫోటో మా ఇంటికి పంపించాను మా ఇంట్లో వాళ్ళందరూ షాక్ తెలుసా వద్దు వాళ్ళ అమ్మ నాన్న అయితే నమ్మలేకపోతున్నారు మా ఇంట్లో అందరూ నిన్ను వైజాగ్ తీసుకొచ్చామంటున్నారు తెలుసా మ్యాటర్ మరీ ఇంత సీరియస్ అని నాకు తెలియదు సర్ ఏంటి నీ ప్రాబ్లం ఆ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏంటి నీకు అబ్జెక్షన్ నా బాయ్ ఫ్రెండ్ నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు నేను ఆల్రెడీ లవ్ లో ఉన్నాను తన పేరు రాకేష్ న్యూయార్క్ లో ఉంటాడు వెరీ రిచ్ గాయ్ తనకు బోల్డ్ అనే బిజినెస్ లు ఉన్నాయి ఇప్పుడు చెప్పండి నేను ఏం చేయగలను హా ఈ డీప్ డెప్త్ నేను చెప్పలేను ఇంకెవర్ని ఒప్పుకోలేనంత డీప్ ఇదిగో నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు ఇంకా నచ్చేస్తున్నావు నాకు నువ్వే కావాలి నీ బాయ్ ఫ్రెండ్ తో గొడవ పెట్టుకుంటావో ఆన్ను వదిలేస్తావో లేదా ఏదైనా యాక్షన్ చేసి ఆన్ని చంపేస్తావో నాకు తెలియదు మనం వైజాగ్ వెళ్తున్నాం ఆ